ఇండస్ట్రీలో అయినా వివాదాలు కామన్. అయితే ఈ మధ్య కాలంలో కన్నడ చిత్రసీమలో వివాదాలు మరీ ఎక్కువైపోయాయి. అన్నీ కూడా అక్రమ సంబంధాల చుట్టూ నడుస్తున్నవే కావటంతో మరీ రక్త రేంజ్ లో జరుగుతోంది. నిన్నటి వరకు పవిత్రల చుట్టూ నడిచిన కథ ఇప్పుడు కాంతార హీరోయిన్ సప్తమి గౌడపై ఫోకస్ అయింది. కన్నడ చిత్రసీమలో అక్రమ సంబంధాల రచ్చ పవిత్ర లోకేష్ తోనే మొదలైంది. టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ పవిత్రల రిలేషన్ పై నరేష్ భార్య రచ్చరచ్చ చేసింది. సేమ్ బ్యాక్ డ్రాప్ లో ఓ మూవీ కూడా వచ్చింది. ఈ వివాదానికి ఇంకా ఫుల్ స్టాప్ అయితే పడలేదు. ఈ మధ్య కాలంలో టీవీ సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ తర్వాత చంద్రకాంత్ అనే వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవటంతో వీరి మధ్య వ్యవహారం వెలుగు చూసింది. కొన్నాళ్లుగా చంద్రకాంత్ అలియాస్ చందుతో పవిత్ర జయరాం సహజీవనం చేస్తోంది. ఆమె మరణాన్ని తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు పవిత్ర బంధంపై చందు భార్య మీడియా ముందుకొచ్చి ఏకరువు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మూడో పవిత్ర ఎవరంటే కన్నడ నటి పవిత్ర గౌడ. హీరో దర్శన్ కు పెళ్లైపోయింది. అయినప్పటికీ పవిత్ర గౌడతో రిలేషన్ లో ఉన్నాడు. దీనిపై దర్శన్ ఇంట్లో వివాదాలు జరుగుతున్నాయంటూ అభిమాని రేణుకస్వామి వరుస పోస్టులు పెట్టేవాడు. పవిత్ర గౌడను ఉద్దేశించి నీ వల్లే మా హీరో కుటుంబంలో గొడవలని, దూరంగా ఉండాలని వరుస పోస్టులు పెట్టేవాడు. దీంతో హర్ట్ అయిన పవిత్ర గౌడ రేణుకస్వామిని అంతం చేసేందుకు కుట్ర పన్నింది. దర్శన్ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి రేణుకస్వామిని వేధించి హతమార్చారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఆ శవాన్ని మాయం చేసేందుకు తన పేరు బయటికి రాకుండా ఉండేందుకు 32 లక్షలు ముట్ట చెప్పానని దర్శన్ పోలీసులకి చెప్పాడు కూడా. పవిత్ర గౌడ్ సంజయ్ సింగ్ తో పెళ్లైంది. ఖుషి అనే కూతురు కూడా ఉంది. మూడో పవిత్ర రచ్చ ఇంకా ఓ కొలిక్కి రాకముందే సప్తమి గౌడ ఇష్యూ తెరపైకి వచ్చింది. కాంతార సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ తన పరువు పోతోందంటూ కోర్టుకెక్కింది. హీరో కమ్ సింగర్ కమ్ నిర్మాత యువరాజ్ కుమార్ తో ఆమెకు సంబంధం ఉందని ఆయన భార్య శ్రీదేవి భైరప్ప ఆరోపిస్తోంది. ఈ యువరాజ్ ఎవరంటే ది గ్రేట్ లెజెండ్ కన్నడ హీరో రాజకుమార్ మనవడు. ఇప్పుడు యువరాజ్ కుమార్ శ్రీదేవి విడాకుల కేసు కోర్టులో ఉంది. పదే పదే తన పేరు శ్రీదేవి ప్రస్తావిస్తూ పరువు తీస్తోంది అంటూ సప్తమి గౌడ పరువు నష్టం దావా వేసింది. శ్రీదేవి 10 కోట్ల పరిహారం చెల్లించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొంది. లేటెస్ట్ గా సప్తమి వివాదం తెరపైకి రావటంతో పవిత్ర వివాదం కాస్త పక్కకి జరిగింది. మరి సప్తమి గౌడ వివాదం ఇంకా కొనసాగుతుందో, ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.